నమస్తే అమిగోస్. ఈ మాట నేను చెప్పి ఈ మాట మీరు విని ఎన్నో రోజులైపోయింది. ఆమె రైట్ ఏమీ లేదు, ఆలోచించుకుంటా ఉన్నా. నాకు అవును చెప్పేది మర్చిపోయా. ఎందుకు తెలుసా నేను లేట్గా వీడియో అప్లోడ్ చేస్తానా? ఫైనల్ ఎగ్జామ్స్ సార్, మా ఫైనల్ ఎగ్జామ్స్. ఏం చేసేది, ఫైనల్ ఎగ్జామ్స్కి చదివి రాసి వచ్చి నిన్న వదిలారు మమ్మల్ని. మొన్నటికంతా అయిపోయింది. నిన్న నుంచి థింక్ చేస్తా ఉన్నా ఏది తెద్దామని. హౌ మనీ ఆర్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టెక్స్? కమెంట్ చేయండి ఉంటే, నాకు కూడా. సో టెక్ గురించి చేద్దామని ఒక ఆలోచన వచ్చింది. ఆల్రెడీ మీకు ఎర్టిగా చేశాం కదా డివిడి ప్లేయరు. సో ఈరోజు మళ్ళీ ఇంకో డివిడి ప్లేయర్ నేను ఆర్డర్ పెట్టాను, జేఎక్స్ఎల్ అని. 22,000 పడింది అది, విత్ స్పీకర్స్. 2,002 స్పీకర్స్ వస్తుంది వెనకాల. 2 స్పీకర్స్, 2,000. ట్విట్టర్, అంబియన్స్, బాస్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంది. సో చూద్దాం ఇప్పుడు ఏం మీకు ఏం చూపిస్తానో మీరే గెస్ చేసుకోండి. ఇంకా నేను ఎక్కడున్నానంటే కార్లోనే ఉన్నా, ఇంకెక్కడుంటా. సో ఇప్పుడు స్కోప్ వేసుకోండి, ఇక్కడ జేఎక్స్ఎల్ అని డివిడి వీళ్ళది బాగుంటుంది. ఇది కూడా ఫుల్ హెచ్డి వస్తుంది క్వాలిటీ. సో ఆన్ చేసేద్దాము. ఇప్పుడు బీటి డిస్కనెక్ట్ అని వస్తాను కదా, ఎందుకంటే కనెక్ట్ చేసుకోవాలన్నమాట. కనెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ మనము ఇక్కడ ఇట్లా డ్రాగ్ చేసి, ఇక్కడ వైఫై కూడా ఉంది కదా, మనం హాట్స్పాట్ ఆన్ చేసుకొని దీంట్లో నేను ఏమేమి డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నానంటే హాట్స్టార్, నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, ఇక్కడ గూగుల్ ప్లే స్టోర్ ఉంది కదా, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ ఫోన్లాగే ఉంటుంది. ఇది స్పాటిఫై డౌన్లోడ్ చేసుకున్న, యూట్యూబ్, జీ ఫై ఉండండి యాప్స్, జీ ఫై ఇది, ఇది జెడ్లింగ్ ఫై అని వీళ్ళదే, బ్లూటూత్కి కనెక్ట్ చేసి పెట్టారు ఇది బ్లూటూత్ కోసం అని. సో ఏమీ లేదు, ఇది జస్ట్ ఫోన్లాగే. ఏమంటే ఇది హోమ్ బటను, ఇది రీసెంట్ యాప్స్కి వెళ్తుంది, ఇది బ్యాక్. సో ఈడ ఈ సెక్షన్ ఏమంటే ఇది మైక్. మైక్ అంటే మనం మాట్లాడితే అక్కడ బాగా రికార్డ్ అవుతుంది. ఇది ఆర్ఎస్టి. ఇది మళ్ళీ పవర్ బటను, గట్టిగా ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. అప్పుడే ఆఫ్ చేసాం కదా అట్లా. దాని ఊరికే లైట్ టచ్ ఇస్తే ఇక్కడ మ్యూట్ అవుతుంది, చూడొచ్చు. నన్ను చూపిస్తా, దో మ్యూట్ అయిపోయింది ఇక్కడ. మళ్ళీ అన్మ్యూట్ చేస్తా, దో మళ్ళీ సింబల్ మారింది. ఇది హోమ్ బటన్ అన్నమాట. ఇది బ్యాక్, ఇది వాల్యూమ్ అప్, ఇది వాల్యూమ్ డౌను. ఇంకా కనెక్ట్ చేసి చూపిస్తా, దాన్ని వచ్చింది. ఇప్పుడు కనెక్ట్ చేసుకున్నాం ఫస్ట్. ఇక్కడ హోమ్ బటన్ నొక్కి దో ఈ బీటి డిస్కనెక్ట్ అని వస్తుంది కదా, దీన్ని ప్రెస్ చేస్తే ఫోన్లో బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ దో తంట మనకు మళ్ళీ సెట్టింగ్స్కి పోయి ఇక్కడ బ్లూటూత్ ఆన్ చేసుకోండి. బ్లూటూత్ ఆన్ చేసుకుంటే ఇప్పుడు ఇక్కడ కొత్తగా ఇక్కడ వస్తాను. మళ్ళీ ఇంకా రాలేదు, మీకు వచ్చినాక చూపిస్తా. ఇక్కడ ఇంకా వస్తుంది అదర్ డివైసెస్ పేర్ అయితే ఉంటుంది. సో ఇక్కడ వస్తుంది మళ్ళీ. ఇప్పుడు నెక్స్ట్ ముందే వస్తుంది మహీ స్విఫ్ట్ అని. ఇంకా వస్తాను, లోడ్ అవుతా అండి. ఒక్కొక్కటి వచ్చింది ఇక్కడ, ఇక్కడ వచ్చింది మహీ స్విఫ్ట్ అని. దీన్ని ప్రెస్ చేద్దాము, లోడింగ్ అవుతుంది. సో పిన్ కొట్టమంటుంది, పిన్ కొట్టినాక పేరు మనం ఇష్టం వచ్చిన పిన్ పెట్టుకోవచ్చు. కనెక్ట్ అవుతుంది ఇక్కడ, మళ్ళీ ఇక్కడ లోడ్ అవుతుంది. ఎందుకంటే కార్ప్లే ఆన్ చేసుకోవాలి మనం దీంట్లో. ఐఫోన్ అయితే కార్ప్లే, ఐఓఎస్ యాప్స్, ప్లస్ ఆండ్రాయిడ్ అయితే ఇది ఆండ్రాయిడ్ ఆటో అని మీ దాంట్లోనే ఉంటుంది. నేను ఇప్పుడు కొట్టినాం మళ్ళీ. ఇప్పుడు డిస్కనెక్ట్ కొట్టి ఇంకోసారి కనెక్ట్ చేసుకోవాలన్నమాట. ఏమీ లేదు డిస్కనెక్ట్. ఇట్లా ఇట్లా మళ్ళీ ప్రెస్ చేస్తే ఇక్కడ లోడ్ అవుతుంది మళ్ళీ. అందుకు లోడ్ అవుతుంది అక్కడ. కనెక్టింగ్ ప్లీజ్ వెయిట్ అని వస్తాను కదా. యూస్ కార్ ప్లే అని యూస్ కూడా వేస్తే ఇప్పుడు వస్తుంది అక్కడ. దండి వచ్చింది ఇప్పుడు. సో ఐఫోన్ది ఇప్పుడు మనకు వచ్చేసింది చూడండి. ఇక్కడ కనెక్ట్ చేశాను కదా, ఇక్కడ ఉండే ఇక్కడ నేను స్పాటిఫై డౌన్లోడ్ చేసుకోలేదు. స్పాటిఫై డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడికి స్పాటిఫై అని వస్తుంది చూడండి. గూగుల్ మ్యాప్స్ వచ్చింది,
మళ్ళీ యాపిల్దే మ్యాప్స్ ఉంటుంది కదా, అది ప్రతిదీ దాంట్లో ఉంటుంది ఇది. సో ఫోన్ పక్కన పెట్టేసుకుంటే ఇంకా వేరే ఫోన్ నుంచి ఫోన్ చేస్తే ఎలా ఆన్సర్ చేయాలో నేను మీకు చూపిస్తాను. చూడండి అక్కడ ఇప్పుడు మీకు వేరే ఫోన్ నుంచి ఫోన్ చేస్తాను మీకు. అట్టే ఉండండి, ఫోన్ చేస్తాను. రింగ్ టోన్ కూడా వస్తుంది ఇక్కడ. మళ్ళీ యాక్సెప్ట్, హలో 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 ఇలా వస్తుంది. అంటే రీసౌండ్ ఫోన్ ఇక్కడే ఉంది ఇక్కడ, అందుకు. గంగడం గంగడం అని ఎంతో సౌండ్. అయ్యో రామా. సో ఇదైతే జేఎక్సెల్ అండి. ఇంకా అంతే, హోమ్ ప్రెస్ చేస్తే ఇట్లా వస్తుంది. మళ్ళీ ఇదొండి, ఇట్లా వస్తుంది. మీకు యూట్యూబ్ కూడా ఆన్ చేసి చూపిస్తా, వెయిట్ ఏ సెకండ్. బ్లూటూత్ ఆఫ్ చేసుకొని వైఫై ఇది హాట్స్పాట్, దీంట్లో పర్సనల్ హాట్స్పాట్ ఆన్ చేయాలి. మళ్ళీ ఫేస్ ఉందండి, ఫేస్ దీనిలో మళ్ళీ పర్సనల్ పర్సనల్ ఐడి హాట్స్పాట్ అని వస్తుంది కదా, ఇక్కడ హాట్స్పాట్ ఆన్ చేసుకొని ఆన్ చేసేద్దాం. బ్లూటూత్ ఈజ్ ఆఫ్. ఇప్పుడు టర్న్ ఆన్ బ్లూటూత్ అని కొట్టేద్దాం. ఎట్టో కనెక్ట్ కాదు. సో ఇప్పుడు కనెక్ట్ చేసుకుందాం. ఇక్కడ పైన డ్రాగ్ చేసి వైఫై ఆన్ చేసి వైఫై మీద లాంగ్ ప్రెస్ కొట్టి సీన్ ఇట్లా వస్తుంది. iPhone 13 కనెక్టెడ్. సో ఇప్పుడు యూట్యూబ్ పెడదాము ఊరికే. మెసేజ్లు వస్తుంది, యూట్యూబ్ ఆన్ చేస్తే ఇలా వేస్తుంది. మన వీడియోనే ఏదో పెడదాము, మన వీడియోనే ఒకటి. ఇప్పుడు మా డాడీ అకౌంట్ ఉంది, మనం పెడదాం. అండ్ ఆల్సో 127 సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ గైస్. ఇప్పుడు యువర్ ఛానల్ ఏం పెడతాం, క్లారిటీ బాగుంటుంది దీంట్లో. ఎక్కువ రెస్పాన్స్ రావట్లా, ఎక్కువ రెస్పాన్స్ అయితే వ్యూస్ రావట్లే, ఎందుకో నాకు తెలియదు. పెడదాం ఇప్పుడు. సౌండ్ ఎంత పెట్టుకోవచ్చు, నేను ఎక్కడ ఉన్నారు మీరు ఆల్రెడీ గెస్ చేసుకుని, నేను ఇంట్లో లేదు కార్లో ఉన్నాను. ఏమంటే నేను ఎట్టిగా 2019 అనే మోడల్ బండ్లో కూర్చున్నాను. సో బ్లూటూత్ ఎలా కనెక్ట్ చేయాలో నేర్పిస్తాను. సో బ్లూటూత్ కనెక్ట్ చేసేతో పాటు పేరింగ్ డివైసెస్ని ఎలా డిలీట్ చేయాలో, పేరింగ్ ఎలా స్టార్ట్ చేయాలో అన్ని నేను. సౌండ్ అయితే ఫుల్ సూపర్, కార్లోనే ఉన్నాను. సౌండ్ ఫుల్ సూపర్ ఇది, ఇది మెయిన్ మన సిస్టమ్. ఫుల్ సౌండ్ అయితే బాగుంది. సౌండ్ అయితే ఇంకా మనం చెప్పాల్సిన పని లేదు. స్పీకర్స్ డోల్బీ అట్మోస్ ఫుల్ సరౌండ్. అవి ఇది కాదు, అబి కాదు కూడా కొంచెం చూద్దాం. ఏమైంది అబి, ఈ మధ్య వాటర్ పడింది దీంట్లో, అప్పటి నుంచి సౌండ్ రావట్లే. చూడండి ల్యాప్టాప్ కొనే ముందు ఆలోచించుకోండి, మీ దగ్గర ఎక్కువగా రబ్బిష్ నీళ్ళు పడేటట్టు ఉంటే కొనొద్దండి, ఆ మదర్ బోర్డ్ డిఫెక్ట్ అయితే. సో ఇప్పుడు నేను నీకు చేస్తే నువ్వు నాకు ఏదిస్తావు. సో ఓకే, డైరీ మిల్క్, డైరీ మిల్క్ రెడీ. సో స్పాటిఫై ఆన్ చేసేద్దామా ఇంకా, 90 రూపీస్. ఓకే, వైఫై ఆఫ్ చేసుకొని ఇక్కడ ఫోన్లో మళ్ళీ బ్లూటూత్ అదేం పట్టుకొని ఇక్కడ మై షిఫ్ట్ కొట్టేస్తే కనెక్ట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడైతే కనెక్టెడ్, ఇక్కడ జెడ్లింగ్ కూడా ఓపెన్ అయిపోయింది. స్పాటిఫై
Siri to play audio. Okay. Hey Siri. What would you like to play? Hey Siri, play I Am an Albatross. My favorite music is this. I'll need to access your Spotify data to do yes. this. సౌండ్ ఎంత చూడండి అదుర్దాన్ మొత్తము బాగుంటుంది ఫుల్ బాస్ అందుకు నాకు ఇష్టము సూపర్ నాకైతే ఆఫ్ చేద్దాంగా సో ఇంతే గైస్ సూపర్ అయితే ఇంకా చెప్పాల్సిన పని లేదు సో ఎనీవేస్ సబ్స్క్రైబ్ చేసుకొని ట్యూన్లో ఉండండి ఆయన సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తారు మనకు మన యూట్యూబ్ ఫ్యామిలీకే కంగ్రాట్స్ చెప్పుకోవాలి ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమనుకోద్దండి దిస్ ఇస్ మైదర్ సైనింగ్ అవుట్ ఫ్రమ్ మైదర్స్ వ్లాగ్స్ బాయ్ బాయ్ బాగున్నారని అనుకుంటా